హాయ్, అందరికి నమస్కారం అండి. ఎంఎస్ ట్యూటోరియల్ మీ అందరికి స్వాగతం. నేను మీ లలిత్సాద్. ఎప్పట్లాగే మనం మరొక కొత్త తెలుగుకు సంబంధించినటువంటి, తెలుగు వ్యాకరణానికి సంబంధించినటువంటి మరొక అంశాన్ని మీ ముందు తీసుకొచ్చాను అండి. గత వీడియోలో మనం చెప్పుకున్నట్టు సమాసాలు నిర్వచనాలు, మనం చెప్పుకున్నటువంటి టాపిక్ సమాసాలు నిర్వచనాలు. ఆ సమాసాలు నిర్వచనాల్లో కూడా మీకు కొన్ని ఉదాహరణలు చెప్పేశానండి. వాటిలో అర్ధ సమాసాలు, శబ్ద సమాసాలు అని చెప్పి వాటికి సంబంధించిన నిర్వచనాలు కానీ ఉదాహరణలు కానీ అన్నీ చెప్పానండి. ఈరోజు ఆ సమాస భేదాలకు సంబంధించినటువంటి మెయిన్ అంశాలు, ఇక రాబోయేదంతా సమాసాల సంబంధం ప్రతి ఒక్కటి ఇంపార్టెంటేనండి. దీంట్లో ప్రతి ఒక్కటి మనం నేర్చుకోగలిగితేనే అక్కడ ఒక మార్కుని సంపాదించుకోగలం. ఒక రిజర్వ్ చేసుకొని ముందే ఉంచుకుందాం ఒక మార్కుని మనకుంటూ. టెట్కే కాదండి, డిఎస్సి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్ కాబట్టి, టాపిక్ కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని తెలుసుకుందాం. ఇక వెళ్ళే ముందు మీరు మా యొక్క వీడియోలను చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. మా యాప్ను కూడా ప్రతిరోజు టెస్టులు అందుట్లో పెట్టడం జరుగుతుందండి, అవన్నీ తప్పకుండా రాయండి. అండ్ ఏ రోజుకి ఆ రోజు టెస్ట్ బుక్ సంబంధించిన ప్రతి టాపిక్ మనం ఆ యాప్లో అప్లోడ్ చేస్తున్నాం అండి. టెస్ట్ని ఖచ్చితంగా అటెండ్ చేయండి అండ్ థ్యాంక్ యూ. ఇంకా మనం ఆలస్యం చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోతాం. సమాసాలు భేదాలు, ఈరోజు మనం ఎంచుకున్నటువంటి టాపిక్ సమాసాలు భేదాలు. ఈ సమాసాల భేదాల్లో ఒకసారి చూడండి, నాలుగు రకాల సమాసాలు ఉంటాయండి తెలుగు భాషలో. తెలుగు భాషలో మనకి మన సిలబస్లో, ముఖ్యంగా మన సిలబస్లో ఇచ్చింది అర్ధ సమాసాలు. ఆ నాలుగు సమాసాలే మనకి ఇవ్వడం జరిగిందండి, వాటి వరకు చూద్దాం. ఈ అర్ధ సమాసాలు అండి, వీటిలో అర్థం ప్రధానంగా ఉంటుంది. ఇక్కడ అర్థం అనేది ప్రధానంగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ అర్ధ సమాసాలు అండి. వీటిలో మొదటిది అవ్యయీ భావ సమాసం. అవ్యయీ భావ సమాసం ఇది పూర్వపద ప్రాధాన్యత కలిగి ఉంటుందండి. ఈ సమాసం పూర్వపదం ప్రధానంగా ఉంటుంది, అంటే పూర్వపదం యొక్క అర్థం ప్రధానంగా తీసుకుంటాం ఇక్కడ, అంతే. అర్థమైందండి. నెక్స్ట్ రెండవది తత్పురుష సమాసం. తత్పురుష సమాసం ఇది ఉత్తర పద ప్రాధాన్యత కలిగి ఉంటుంది, ఉత్తర పదం యొక్క ప్రాధాన్యత కలిగి ఉంటుంది కాబట్టి ఇది తత్పురుష సమాసం అంటారండి. దీంట్లో కూడా రెండు మెయిన్ అంశాలు ఉన్నాయండి, రెండు మెయిన్ అంశాలు. ఇది ఖచ్చితంగా సిలబస్లో ఇచ్చాడు, నేర్చుకోవాల్సిందే. వ్యధీకరణం, సమానాధీకరణం. సమానాధీకరణం, వ్యధీకరణం అనే రెండు టాపిక్స్ ఇన్నిట్లో మనకి ఇన్వాల్వ్ అయి ఉంటాయండి. ఈ రెండు ఇంపార్టెంట్ అండి, మన సిలబస్ మొత్తం దీని చుట్టే బేస్ అయి ఉంటుంది. ఈ వ్యధీకరణం సమానాధికరణం మీద బేస్ అయి ఉంటుంది మనకు వచ్చే ప్రతి టాపిక్. నెక్స్ట్ ద్వంద్వ సమాసం, దీంట్లో ఉభయ పద ప్రాధాన్యం. మనకు సమాసాలు అనగానే రెండు పదాలు ఉంటాయండి, ఏ సమాస పదం తీసుకున్నా దాంట్లో రెండు పదాలు ఉంటాయి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, పూర్వపదం పరపదం అని సందుల్లో ఉంటుంది. మనకి ఇక్కడ సమాసాల్లో వచ్చేసరికి ఉత్తర పదం, పరపదం, ఉత్తర పదం, ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవాలి. అలా పూర్వపద ప్రాధాన్యత కలిగింది అవ్యయ భావ సమాసం, ఉత్తర పద ప్రాధాన్యత కలిగింది తత్పురుష సమాసం. ఇక రెండు పదాలు, ఒక సమాస పదంలో ఉన్నటువంటి రెండు పదాలు, పూర్వపదం ఉత్తర పదం, రెండింటి యొక్క ప్రాధాన్యత కలిగి ఉండేది ద్వంద్వ. ద్వంద్వ అంటేనే రెండు అని అర్థం అండి, రెండు అని ద్వితీయాన్ని అంటే రెండింటి యొక్క పదం యొక్క అర్థం అనేది ప్రాధాన్యంగా తీసుకుంటారు. రెండు పదాల యొక్క అర్థాన్ని మన ప్రాధాన్యత కలిగి ఉంటుందండి. ఇక నాలుగవ సమాసం అన్యపద ప్రాధాన్యత కలిగి ఉంటుందండి. నాలుగవ సమాసం పేరు బహువ్రీహి సమాసం. ఈ అన్యపద ప్రాధాన్యత కలిగి ఉండే సమాసం పేరు ఏంటండి? బహువ్రీహి సమాసం. సమాసం జరిగేటప్పుడు వచ్చే తర్వాత సమాసానికి విగ్రహ వాక్యం కనుక మనం రాయగలిగితే ఆ విగ్రహ వాక్యం యొక్క అర్థం ఉత్తర పదం లేదా పూర్వపదం యొక్క రెండింటి యొక్క అర్థాల సమాధానమే ఉండదు, ఎలాంటి సంబంధం ఉండదు. అలాంటి అన్ని పదాలు వస్తాయండి ఇక్కడ, వేరే పదాలు రావడం జరుగుతుంది ఇక్కడ. ఇలా వచ్చిన వాటిని మనం బహువ్రీహి సమాసం అని పిలుస్తారండి, బహువ్రీహి సమాసం. ఇవేనండి మన సిలబస్లో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి సమాసాలు నాలుగు ఇచ్చారండి. నెక్స్ట్ ఈ నాలుగు సమాసాల్లో ఈరోజు మనం చూడబోతున్న సమాసం పేరు అవ్యయీ భావ సమాసం. అవ్యయీ భావ సమాసం, అవ్యయీ భావ సమాసం అంటే ఏమి లేదండి, అవ్యయాలు కలిగినటువంటి సమాసాన్ని అవ్యయీ భావ సమాసం అని పిలుస్తారు. అవ్యయాలు కలిగినటువంటి సమాసాన్ని అవ్యయీ భావ సమాసం అని పిలుస్తారు. దీంట్లో ప్రధానంగా ఒక అవ్యయం నామవాచకం,
అవ్యయం అనేది నామవాచకంతో కలిసి సమాసం జరుగుతుంది, కలిసి ఏర్పడుతుందండి. ఇక్కడ అవ్యయం అనేది నామవాచకంతో కలిసి రావడం జరుగుతుంది, కాబట్టి దీన్ని అవ్యయ భావ సమాసం అంటారండి. ఇది ఒక చిన్న షార్ట్కట్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, అవ్యయం ప్లస్ నామవాచకం, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అవ్యయ భావ సమాసాలు ఎలా వస్తాయో తెలుసుకోవచ్చు. ఇక అవ్యయం పూర్వపదంగా గల సమాసం అండి. ఈ అవ్యయాలు ఎక్కడ వస్తాయి అంటే అండి, మనకి ఆ సమాసాలకు సంబంధించిన పదంలో అవ్యయాలు ఎక్కడ వస్తాయి అంటే పూర్వపదంలో వస్తాయండి. ఇలా పూర్వపదం కాగలిగిన సమాసాన్ని అవ్యయ భావ సమాసం అని పిలుస్తారు. ఇక అవ్యయాలు ఏమొస్తాయి, ఆ అవ్యయాలు ఏమొస్తాయి అండి అంటే యథా, తదా, ప్రతి, అను, అప. యథా, తదా, ప్రతి, అను, అప అనే ఈ అవ్యయాలు ఎక్కువగా మనకు ఈ సమాస పదాల్లో రావడం జరుగుతుందండి. ఈ ఐదును బాగా చూడండి, అవ్యయాలు కింద యథా, తదా, ప్రతి, అను, అప అనేటువంటి ఈ అవ్యయాలు వస్తాయండి. అవ్యయము అంటే మనం భాషా భాగంలో చెప్పుకున్నామంటే లింగవచన విభక్తులు లేనివి, వాడికి లింగాలు ఉండవు, పురుష లింగం, స్త్రీలింగాలు ఉండవు, వచనాలు ఉండవు, ఏకవచన బహువచనాలు ఉండవు, విభక్తులు కూడా ప్రత్యయాలు ఎలాంటి వచ్చి ఆడవు అండి వాడికి, ఇవి స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. కాబట్టి ఈ అవ్యయాలు అనేవి మనం యథా, తదా, ప్రతి, అను, అప ఈ వీటన్నింటిని అవ్యయాలని పిలుస్తారండి. వాటికి ఉదాహరణ మీకు చెప్తానండి ఒకటి. ఇందులో యథా, యథా అంటే ఎంత ఉంటే అంత, ఎంత ఉంటే అంత అనే మీనింగ్తో యథాని మనం తీసుకోవడం, అంటే పూర్తిగా ఎంత ఉంటే అంతే, ఇంకా మించి లేదండి. దానికి ఎలాంటి స్త్రీలింగం కానీ పురుషలింగం కానీ అవసరం లేదండి. మళ్ళీ వీటిలో వచ్చేసరి అవ్యయాల్లో వచ్చినటువంటి మిగతా తీసుకుంటే అబ్బో, అమ్ము, అయ్యో ఇలాంటి అన్నిటికీ పురుష సంబోధనాలు లేవండి, స్త్రీ సంబోధకాలు లేవు. ఈ లింగవచన విభక్తులకి వేరుగా ఉంటాయండి, వాటి సంబంధం లేకుండా ఉంటాయి, కాబట్టి ఇవి అవ్యయాలు అంటారండి. నెక్స్ట్ వీటికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఇక్కడ ఇచ్చారండి, టెక్స్ట్ బుక్లో గ్యాదర్ చేసి ఇచ్చానండి. మన 3 నుంచి 10 తరగతుల వరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కదాన్ని నేను రాశానండి ఇక్కడ చూడండి. మీరు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకుని గమనించినా కానీ మీకు తెలుస్తుంది, ఇవి 3 నుంచి 10th క్లాస్ వరకు మనకి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఉదాహరణ నేను తీసుకొని ఇక్కడ రాయడం జరిగింది చూడండి. యథాశక్తి, యథాశక్తి అంటే శక్తిని అనుసరించి, శక్తిని అనుసరించి, అక్కడ ఇంకంతకు మించి చేయడానికి ఏం లేదు, శక్తిని ఎంత ఉంటే అంతే తీసుకోవాలి, శక్తి ఎంత ఉంటే అంత పదే జరుగుద్ది. నీలో మనలో శక్తి ఎంత ఉంటే అంతవరకే చేస్తాం, అందుకంటే ఎక్కువ చేయలేము. అలానే ఇది కూడా ఆ మీనింగ్లో వాడతారండి, ఆ అర్థంతో దీన్ని ఉపయోగించడం జరుగుతుంది, శక్తి ఎంతో అంత. నెక్స్ట్ యథా మూలం, మూలాన్ని అనుసరించి, మూలం ఎంత ఉంటే అంత, ఆ సంఘటనలో జరిగిన మూలాన్ని మనం ఏమని చదువుతాం, ఎంత ఉంటే అంతే తీసుకుంటాం, ఎక్కువ అందుకే ఎక్స్పెక్ట్ చేయడానికి కూడా ఉండదండి, ఎంత ఉంటే అంత, మూలాన్ని అనుసరించి ఆ మూలం ఎంత ఉంటే అంత గ్రహించాలి. నెక్స్ట్ ప్రతిదినం, దినము దినము, ప్రతిదినం దీంట్లో దినము దినము, నువ్వు ఆ పని ఎప్పుడెప్పుడు చేస్తావురా అంటే, ఎప్పుడెప్పుడు చేస్తావురా అంటే దినము 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 అని చెప్పుకుంటామండి, అలా చెప్పమండి. దినము దినము మనం కలిపి సమాసాన్ని కలిపేటప్పుడు ప్రతిదినంగా మారిపోతుంది, ఒక మాటతో అయిపోతుంది, ఒక పదంతో అయిపోయింది. నెక్స్ట్ ప్రతి మాసం, మాసం మాసం, మాసం మాసం, ప్రతి మాసం. అనుకూలం, కూలాన్ని అనుసరించి, కూలాన్ని అనుసరించి, అనుకూలంగా మన యొక్క సదుపాయాన్ని అనుసరించే చేస్తాం, అనుకూలంగానే చేస్తాం, అంతకు మించి ఏం చేయం. నెక్స్ట్ అనువర్షం, వర్షాన్ని అనుసరించి, వర్షాన్ని అనుసరించి. అనుదినం, దినాన్ని అనుసరించి. ఆబాల గోపాలు ఇక్కడ ఉండు, కొన్ని ఇంపార్టెంట్ పదాలు వచ్చాయి చూడండి, వీటిని ఎలా రాయాలంటే చూడండి. ఆబాల గోపాలం, ఆపాద మస్తకం అంటే బాలుడి నుండి గోపాలుని వరకు, బాలుని నుండి గోపాలుని వరకు అనే మీనింగ్తో వాడతారండి వీటిని. నెక్స్ట్ పాదాల నుండి తల వరకు, ఆపాద మస్తకం అంటే పాదాల నుండి తల వరకు అని అర్థంలో వాడతారండి దీని యొక్క విగ్రహ వాక్యాలు. మనకి HGT సిలబస్ లో ముఖ్యంగా మెన్షన్ చేసిన అంశం ఏంటంటే సమాసాల గురించి, సమాసాన్ని విగ్రహ వాక్యంగా రాయడం ఎలా, విగ్రహ వాక్యంగా రాసిన దాన్ని సమాసం కూర్చడం ఎలా, సమాస పదంగా మార్చడం ఎలా, ఇదే HGTకి బాగా ఇచ్చినటువంటి సిలబస్ అండి. కాకపోతే మన టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి అన్ని సమాసాలు ఇవ్వడం జరిగింది కాబట్టి వాటిలో నుంచి వచ్చేటువంటి ఏ ఉదాహరణ అయినా తీసుకొని అడుగుతాడు, విగ్రహవాక్యంగా మార్చండి, లేదు విగ్రహవాక్యం వాడేయచ్చు దీని సమాస పదం చేయండి అంటాడు. అర్థమైందండి, మనకి ఈ పక్కన ఉన్నటువంటి ఈ సమాస పదాలు విగ్రహ వాక్యాలన్నీ ఇంపార్టెంట్,
ఎస్జిటి సిలబస్ లో ముఖ్యంగా చూడాల్సింది వీటి యొక్క విగ్రహ వాక్యాలండి. ఈ విగ్రహ వాక్యాలు తప్పనిసరిగా నేర్చుకోవాలి, మన సిలబస్ లో మెన్షన్ చేశాడు వాడు. అది నెక్స్ట్ వీటన్నిటిలో గమనించారు ఒకటి, యదా యదా ప్రతి ప్రతి అను అను ఆబాల ఆపాద ఆబాలు నుండి గోపాలు వరకు అతని నుండి, అంటే అది తక్కువ స్థాయి నుండి కింద నుంచి పై వరకు, పాదాల నుండి తల వరకు, అదంటే ఇంతకంటే ఇక వెళ్ళడానికి లేదు, అందుకని ఆ స్థాయి నుంచి అని చెప్పడానికి మనం వీటిని ఉపయోగిస్తామండి. వీటిలో గమనిస్తే మనకు అవ్యయాలు అనేది పూర్వపదంగా వచ్చాయి అన్నింటిలోనూ, అన్నింటిలోనూ పూర్వపదంగా రావడం జరిగింది. ఇలా పూర్వపదంగా అవ్యయాలు వస్తే కలిగిన సమాసాన్ని మనం అవ్యయీ భావ సమాసం అంటారండి. ఈ అవ్యయ భావ సమాసం యొక్క ఒక చిన్న చూడండి ఇక్కడ కోడ్ ఏంటంటే, అవ్యయం ప్లస్ నామవాచకం, అవ్యయం ప్లస్ నామవాచకంతో కలిసి వస్తుంది. ఇక్కడ శక్తి అనేది నామవాచకం, మూలం అనేది నామవాచకం, దినం మాసం కూలం వర్షం ఇవన్నీ నామవాచకాలండి. అవ్యయం ప్లస్ నామవాచకంతో కలిసి వచ్చేది అవ్యయ భావ సమాసం. చూసారు కండి, ఈ సమాస భేదాల్లో మొదటిదైనటువంటి అవ్యయ భావ సమాసం గురించి తెలుసుకున్నాం కదా. ఇక మన తదుపరి వీడియోస్ లో ఈ సమాస భేదాలు అనేటువంటి తత్పురుష ఇంపార్టెంట్ అతి ముఖ్యమైనటువంటి తత్పురుష సమాసం గురించి మీకు వివరిస్తానండి. అండ్ మా యొక్క వీడియో కనుక మీకు నచ్చితే, మా వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుందని భావిస్తున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దానితో పాటు మీరు వేరే వాళ్ళ చేత కూడా మా చేయించండి, వాళ్ళకి ఉపయోగపడతాయి ఖచ్చితంగా నేను అనుకుంటున్నానండి. మనకు ఎంత ఉపయోగపడినా పడకపోయినా పక్కన వాళ్ళకి కూడా ఎంతో కొంత ఉపయోగపడతాయని నా అభిప్రాయం. ఖచ్చితంగా దీన్ని సబ్స్క్రైబ్ చేయించండి. ముఖ్యంగా మా యాప్ ఉంది, అన్ని ఫ్రీ ఎగ్జామ్స్ అండి, మీకు కోర్సెస్ కూడా ఇస్తాము ముందు ముందు అన్ని సబ్జెక్టులకు సంబంధించి. అందుకోసం ఒకసారి మా ఛానల్ని వీక్షించండి, మేము చెప్పే టాపిక్లను అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ.